హాయ్, హలో, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మా తోటలోని మిరపకాయ చెట్లు. మా మిరపకాయలు చిన్ని చిన్నిగా ఉంటాయి, కానీ చాలా ఘాటుగా అయితే ఉంటాయి. పిట్ట కొంచెం కూతగనంలాగా చిన్న చిన్నగా ఉన్న కారం మాత్రం భలే ఎక్కువగా ఉంటుంది. ఈ చిన్ని మిరపకాయలు నేనైతే మా చెట్లకైతే కోస్తున్నాను. వీటితో పాటు ఇంకా వేరే చెట్ల కాయలు కూడా కోస్తున్నాను. కాకపోతే ఇప్పుడైతే ఈ బుడ్డి బుడ్డి కాయలైతే మన ఇంట్లో ఉన్న మిరపకాయలు అయిపోయినాయి. ఇలా కోసేసుకొని వెళ్ళి ఇంట్లో ఇప్పుడు ఈ మిరపకాయలతో నేనైతే వంట చేయాలని చెప్పి ఇలా కోసేస్తున్నాను అన్నమాట. ఈ చిన్ని మిరపకాయలు ఇన్నైతే వచ్చేసినాయి. ఈ వంకాయ చూడండి ఎలా ఉందో. ఈ వంకాయ పురుగు పట్టింది. మన తినడానికి ఏం పనికిస్తాయి అవి? కాయల్ని పందికొక్కులు కొట్టడం, పురుగు కొట్టడం, ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. ఇది వేరే మిరపకాయ చెట్టు. నా ఇవి చాలా కొంచెం పొడుగు పొడుగు అయితే ఉన్నాయి. వీటిని అయితే నేనైతే కోసేస్తున్నాను. మనకి మిర్చి కారం అయితే కావాలి. అవి పొట్టి మిర్చా, పొడుగు మిర్చా, మనకి ఎందుకండి? మనకి ఇప్పుడు కారం కావాలి, పచ్చి కారం కూర చేయడానికి. అందుకని చెప్పి మిరపకాయలు మన తోటలో హార్వెస్ట్ చేసిన అనమాట, చాలా ఫ్రెష్గా. ఇప్పుడు తీసుకెళ్ళి వీటిని తేటగా కడిగేసి మిర్చి తొడిమలు తీసేసి ఇలా మనం కర్రీలో అయితే వేసుకోవాలి. చాలా న్యాచురల్ కాయలు అన్నట్టు ఇవి. ఇది ఇప్పుడు మళ్ళీ ఇంకో చెట్టు దగ్గర ఈ మిరపకాయలు కొద్దిగా తెల్లగా ఉంటాయి. అవి పొట్టి మిరపకాయలు, అవి నల్ల మిరపకాయలు, ఇవి తెల్ల మిరపకాయలు. ఈ తెల్ల మిరపకాయలు చూడండి ఇలా ఉన్నాయా. మనకైతే ఇన్నైతే వచ్చేసినాయి అన్నమాట. ఇక మనకి సరిపోతుంది ఇక ఈరోజు మిర్చి కారం అంతే. ఇన్ని ఆ చెట్టుకి నాలుగు తెంపేశాను. బాగానే కొన్ని అయితే వచ్చేసినాయి. ఇక ఇంతవరకు ఉన్నా చాలు కదా మనకైతే. నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇలా ఇంట్లో ఉన్న మిరపకాయలు తెంపేసి పక్క